नमस्ते बच्चों, दसवीं कक्षा के हम पूर्व ज्ञान में भाषा के बारे में जानकारी यानी भाषा किसे कहते हैं। भाषा यानी जो शब्द है एक दूसरे के भावों को, एक दूसरे के भावों को हम दूसरों तक पहुंचाने के विषय को भाषा कहते हैं। तो आइए हम इस पाठ में अंतरराष्ट्रीय स्तर पर हिंदी इस बारे में हमें उन्मुखीकरण जान चुके हैं, पूर्व ज्ञान में उन्मुखीकरण जान चुके हैं और उद्देश्य बताए हैं और इसी तरह विधा विशेष भी बताए हैं हम, विधा विशेष भी बताए हैं और छात्रों के लिए जो सूचनाएं हैं उद्देश्य या अंतर्राष्ट्रीय स्तर पर हिंदी या पाठ देने का मुख्य उद्देश्य क्या है, छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना। छात्रों को पत्र लेखन की స్టూడెంట్స్ ని లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయానికి మనం ఇక్కడ అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం శైలిగా జ్ఞాన కరణ ఉన్కే లేఖన సృజన్ కే వికాస్ కే సాత్ సాత్ ఉన్హే అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ కా మహత్వ బతానా హై అంతర్రాష్ట్రీయ అనే ఓల్డ్ వైస్ గా ఇంటర్నేషనల్ పర్పస్ గా హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడమే ఇక్కడ మనకి ఈ లెసన్ ఇవ్వడానికి ముఖ్య కారణం అన్నమాట, ముఖ్య ఉద్దేశం. దేఖే బచ్చా ఆప్ అప్నే హిందీ పాఠ్య పుస్తక నికాలియే ఔర్ పృష్ఠ సంఖ్య 31, పృష్ఠ సంఖ్య 31. విషయ ప్రవేశం. హిందీ ఏ కైసీ భాష హై జో భారతీయుల కి సాంసో మే బసి హై. హిందీ కైసీ భాష హై, ఐసీ భాష హై. హిందీ ఏక ఐసీ భాష హై జో భారతీయుల కి సాంసో మే, సాంస్ మనే శ్వాసా, సాంసో మే బసి హుయీ హై. సాంసో మే అనే శ్వాసలో కూడుకున్నటువంటి మన శ్వాస పీల్చుకొని ఏ విధంగా అయితే మనము లైఫ్ ని గెటింగ్ చేస్తున్నామో, సో హిందీ కూడా మన శ్వాసతో కలిసి ఉన్నటువంటి భాష అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సాంసో మే బసి హే, అది మన శ్వాసలో నివసించేటువంటి ఉన్నటువంటి లాంగ్వేజ్ అని చెప్తున్నాడు. యా సబ్కీ సంస్కృతి సభ్యత గరిమగా ప్రతీక హై. ఇది మన సంస్కృతికి మరి సభ్యత సంస్కారానికి సంబంధించినటువంటి గరిమ అనే సింబల్ అన్నమాట. ప్రతి మన భారతదేశానికి ఒక సంస్కృతి అనేది ఉంటుంది కదా, సో భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ కి తర్వాత మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేటువంటి భాష పర్పస్ గా అన్నమాట ఈ హిందీ అనేటువంటిది దాని యొక్క చిహ్నము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. గాంధీజీనే అప్నా జీవన్ దేశ్ కి స్వతంత్రతా కే సాత్ సాత్ హిందీ కి సేవా మే సమర్పిత్ కర్ దియా థా. మన రాష్ట్రపిత అయినటువంటి మన బాపూజీ అంటే మహాత్మా గాంధీ తన జాత్యుద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ చేస్తూ అనే స్వతంత్ర సంగ్రామకే కార్యకలాపమే భాగ్ లేనే అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే అతను హిందీకి ఎనలేని సేవ చేశారు. హిందీ కోసం అతను స్వతంత్రతకే సాత్ సాత్ హిందీకి సేవ, హిందీ కోసం సేవ చేశాడు అనమాట. మే సమర్పిత్ కర్ దియా థా అని సమర్పించారు. అబ్ హిందీ నా కేవల్ భారత్ కి బల్కి విశ్వ కి భాష బన్ చుకీ హే. ఇప్పుడు కేవలం హిందీ అనేటువంటిది ఒక భాష పర్పస్ గా గానే కాకుండా, లాంగ్వేజ్ పర్పస్ గా గానే కాకుండా ఇంకేం చెప్తున్నాడు వాళ్ళకి, విశ్వకి మాన్ మన ప్రపంచ చరిత్రలో మన దేశానికి ఒక స్థానాన్ని కల్పించినటువంటి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లినటువంటి ఒక సింబల్ గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. హిందీ వల్ల మనము, హిందీ భాష వల్ల మనము వేరే దేశాలు, ప్రపంచంలో వేరే దేశాల కూడా తలెత్తుకొని మనం ఉండగలుగుతున్నాము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సంసార్ కే వివిధ క్షేత్రమే హిందీ కరోడో లోకి జీవిక బన్ చుకీ హే. ప్రపంచంలో అనేక దేశాల్లో అన్ని అన్ని క్షేత్రాలలో అనే ఆఫీసెస్, స్కూల్స్, తర్వాత ఏదైనా, సో కంప్యూటర్ పర్పస్ కానీ, సంగణ కంప్యూటర్ పర్పస్ గా, మొబైల్స్, సో అన్ని చోట్ల కూడా హిందీ భాష వల్ల కరోడోలో మీకు జీవిక బ్రతుకు తెరువు అనమాట. కోట్ల మంది జనాలకి లైఫ్ అంటే వాళ్ళకి లైఫ్ ఇస్తుంది అనమాట. హిందీ నేర్చుకోవటం వల్ల వాళ్ళు వేరే స్టేట్స్ కి వెళ్ళటం, వేరే కంట్రీకి వెళ్ళటం, అక్కడ ఏదైనా జాబ్ ఉంటే వాళ్ళకి వెళ్ళినట్టు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ జాబ్ ని చేసుకోవటం అది వాళ్ళ యొక్క బ్రతుకుతారు అనమాట, లైఫ్ స్టైల్ అయిపోయింది అని చెప్పేసినాడంట. సో మనం లెటర్ రాస్తున్నప్పుడు అమ్మా, టెన్త్ క్లాస్ అంటే నైన్త్ క్లాస్ ఏ క్లాస్ అయినా సరే మనం లెటర్ రైట్ రాస్తున్నప్పుడు ఎక్కడి నుంచి రాస్తాము అనేటువంటిది స్థాన్ అనే స్థాన్ ఫస్ట్ దినాంకం వేస్తాము, స్థాన్ వేస్తాము, దినాంక డేట్ ఏ రోజు అయితే రాస్తామో ఆ రోజు డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ అనుకోండి, ఈ రోజు డేట్ ఎంతనన్నా 21st 10 20. స్థాన్ మనము ఎక్కడి నుంచి అయితే రాస్తున్నామో ఆ ఊరి పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజయవాడ అనుకోండి,
विजयवाड़ा, विजयवाड़ा काम दिनांक, विजयवाड़ा काम दिनांक। सो मन में दी इंग्लिश अटे नंबर्स वेसाँ का फुल स्टॉप अनेक बेस्ट। तो दसवीं कक्षा के छात्र आप अपने हिंदी पाठ्य पुस्तक निकालिए पृष्ठ संख्या 31 हैदराबाद काम इक हैदराबाद टेक्स्ट बुक लो। सो मन इक विजयवाड़ा का हैदराबाद मैं रास्को जिस स्थान से हमें पत्र लिखते हैं तो उसको स्थान का नाम वहां पर लिखते हैं। हैदराबाद का माह 8/9/2014 ये खत कब लिखा गया था 8 तारीख 8 और नवा महीना और 2014 में लिखा गया है। प्रिय मित्र यानी हम हमारे उम्र वाले और हमारे उम्र से जो छोटे होते हैं उन्हें संबोधित करते वक्त प्रिय यानी यहाँ हमें इस तरह संबोध करते हैं कि प्रिय यह इस तरह संबोध किया जाता है। प्रिय मित्र दाएं हाथ तरफ, दाएं हाथ तरफ स्थान का नाम और दिनांक दो रखे हैं और प्रिय मित्र, प्रिय मित्र कामन पृष्ठ संख्या 31 देखें आप अपना हिंदी पाठ्य पुस्तक। तुम कैसे हो, नीव एला उन्नावु, तुम अंटे नीवु, तुम कैसे हो। आशा करता हूं कि तुम अपने परिवार के साथ सकुशल हो। यह जानकारी बड़ी प्रसन्नता, यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हैं। మనము సంబోధించినప్పుడు మనము మన ఏజ్ ఉన్నటువంటి వాళ్ళని, మనకంటే తక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళని ఏమని పిలుస్తాం, మనము ప్రియ అని సంబోధిస్తాం. లెటర్ రాస్తున్నప్పుడు కానీ, మామూలు జనరల్ గా పిలిచేటప్పుడు కానీ మనము అలా వాళ్ళని పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ తన ఫ్రెండ్ కి రాస్తున్నాడు, తన ఫ్రెండ్ ని అడుగుతున్నాడు తుమ్ కైసే హో, నీవెలా ఉన్నావు, ఆశా కర్తా హో, నేను ఆశిస్తున్నాను, ఐ హోప్ ఇట్ అని చెప్పేసి అంటారు కదా, నేను ఆశిస్తున్నాను ఏమని అంటే తుమ్ అప్నే పరివార్ కే సాత్, నీవు నీ ఫ్యామిలీతో పాటు, तुम अपने परिवार, परिवार माने फैमिली कुटुंब, तुम अपने परिवार के साथ सकुशल हो, क्षेमंगा उन्नाव अनि चेप्पेसि अन्नाडु। यह जानकर बड़ी प्रसन्नता हुई कि इदि तेलुसुकोनि नेनु चाला संतोषिंचानु। ई विषयं तेलिसिन तर्वात नाकु चाला संतोषं अनिपिंचिंदि एंटंटे तुम हिंदी से जुड़ी विविध कार्यक्रम में भाग ले रहे हो, हिंदी की संबंधिंचिनटुवंटि अनेक कार्यकलापालनु नुव्वु पार्टिसिपेट चेस्तुन्नावु, नी वंतु बाध्यतनि, नी वंतु योक्क कर्तव्यानि नुव्वु శిరసా వహిస్తున్నావు, ఈ విషయం విని నాకు చాలా సంతోషం అనిపించింది అని తన ఫ్రెండ్ కి లెటర్ రాస్తున్నాడు అన్నమాట. తుమ్నే అప్నే పత్ర మే జాన్నా చాహా కి హిందీ భాష కా అప్నే జీవన్ మే క్యా మహత్వ హై, అయితే నువ్వు నాకు నీ లెటర్ లో కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసావు, కొన్ని డౌట్స్ చెప్పావు నాకు ఏమని అంటే నువ్వు ఇది తెలుసుకోవాలనుకున్నావు, ఏం తెలుసుకోవాలనుకున్నావు. తుమ్నే అప్నే పత్ర మే జాన్నా చాహా కి నీవు నీ ఉత్తరంలో నువ్వు నాకు లెటర్ రాసినటువంటి నీ లెటర్ ద్వారా నీకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే జానా చాహకి హిందీ భాష కా అప్నే జీవన్ మే క్యా మహత్వ హై, హిందీ భాష యొక్క మన లైఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నావు. మై తుమ్హారీ జిజ్ఞాస కా నీచే సమాధాన్ దే రహా హూ, నువ్వు ఆ అడిగినటువంటి ఆ ప్రశ్నకి నీ యొక్క కుతూహలానికి నేను ఇక్కడ కింద ఈ విధంగా నీకు జవాబులు నేను రాస్తున్నాను, నీ యొక్క డౌట్ ని నేను ఈ విధంగా క్లారిఫికేషన్ ఇస్తున్నాను అని చెప్పేసి అన్నమాట. భారతీయ స్వతంత్రత సంగ్రామ్ మే దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాంధనే కే లియే ఏక్ భాష కీ ఆవశ్యకత హుయి, భారతీయ స్వతంత్రత సంగ్రామ్ మే దేశ్ కో భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ కోసం పోరాడుతూ ఉన్నప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా, అనేక రాష్ట్రాలు, అనేక రాష్ట్ర ప్రజలని ఒక త్రాటి పైన నడిపించటానికి ఒక దారిన ఒకే మాట మీద ఉండేటట్టు ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేసేటట్లు చేయడానికి హిందీ భాష అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది అని చెప్తారన్నమాట. కొయ్ ఏకతాకే సూత్రం, ఏకతాకే సూత్రం అంటే మనమంతా భారతీయులమంతా ఒకటే అనేటువంటి మాటను తీసుకురావడం కోసం బాంధనికి ఏక్ భాషకి ఆవశ్యకత, ఒక లాంగ్వేజ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, మనకు తెలుగు తెలుసు, ఎదుటి ఉన్నటువంటి వాళ్ళకి హిందీ తెలుసు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. సో మన ఇద్దరిని కాబట్టి మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే త్రిభాషా సూత్రం, యాజ్ ఏ ఇండియన్ గా పుట్టినటువంటి ప్రతి ఒక్క అతను ప్రాదేశిక భాష లేదా మాతృభాష, మాతృభాష వేరు కావచ్చు, ప్రాదేశిక భాష కూడా వేరు కావచ్చు. ప్రాదేశిక భాష అక్కడ లోపల ఏదైతే వాళ్ళ స్టేట్ లో ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతూ ఉంటారో దాన్ని ప్రాదేశిక భాష అంటారు. దాంతో పాటు మనకి రాష్ట్రీయ అంటే నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి రాష్ట్రీయ భాష హోనే వాళ్ళకి హిందీ
और अंतर्राष्ट्रीय इंटरनेशनल लैंग्वेज इंग्लिश मन ने अटे त्रिभाषा सूत्र कंपलसरी प्रति मनि की ऐज एडुकेटेड पर्सन का सो थ्री लांग्वेजेस मस्ट अंड शुड हिंदी इंग्लिश आंध्र प्रदेश अनेटर का बट्टी आंध्र स्टेट प्रादेशिक भाषा तेलुगु का बट्टी तेलुगु तो राष्ट्रीय भाषा अगर हिंदी मरियु इंटरनेशनल लांग्वेज अंटे अंतर्राष्ट्रीय भाषा अनेटुवंटि इंग्लीश कूडा मनं नेर्चुकोवाल्सि उंटुंदि सो इक्कड एं चेप्तुन्नानम्मा భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళందర్నీ కూడా ఒకే దారిన నడిపి ఒకే మాట మీద ఒకే రూల్ ని పాటించేటట్టు చేయడానికి ఒక భాష లాంగ్వేజ్ యొక్క అవసరం ఉంది అని చెప్పారన్నమాట అది భాషకి ఆవశ్యకత ఉంది ఏకం హిందీ సే హి సాధ్యం హో సకా ఈ భాష ఈ లాంగ్వేజ్ కేవలం హిందీ వలనే సాధ్యమవుతూ వచ్చింది ఎందుకంటే హిందీ భాష అనేది మనకి చాలా ఈజీగా నేర్చుకునేటువంటి భాష చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి భాష కాబట్టి హిందీయే ఇది దీని యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించింది అని చెప్పేసి అన్నమాట హిందీ సే హి సాధ్య హో సకా హిందీ వల్లే సాధ్యం అవుతుంది ఆజ్ హమే ఏక్ సే అధిక భాషా సీఖనా జరూరీ హే ప్రస్తుతం 90 డేస్ లో అన్నమాట ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ లో మనం అనేక భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది అధిక భాషా సీఖనా జరూరీ హే చాలా భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है वीटे हिंदी मरी इंग्लिश नेशनल लांग्वेज हिंदी इंटरनेशनल लांग्वेज इंग्लिश नेर्चुवा हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं हिंदी वाल हिंदी कर्थमईंटे मन किंदी भाषा अर्थम होते दीन वाल मन భారత దేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి వేరే స్టేట్స్ లో ఉన్నటువంటి ప్రజల్ని చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసంటారంట అంగ్రేజీ కా స్థాన మహత్వపూర్ణమే మనం నేర్చుకోవాల్సినటువంటి భాషలో ప్రిఫరెన్స్ అంటే ముఖ్యమైనటువంటి వేరే భాషలు అని చెప్తున్నానమ్మా హిందీ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇవి చాలా ఫేమస్ అని చెప్తున్నారు సిగ్నల్ జరిగేది స్వే హిందీ ఆర్ అంగ్రేజీ కా స్థాన మహత్వపూర్ణ హిందీ మరియు అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ యొక్క స్థానం చాలా గొప్పదే అనేటువంటిది हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं हिंदी वाल मन भारत देश जनल मन चला चक्कर अर्थम चुस्कता भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है भारत में अलग अलग भाषाएं अने भारत देश वेर वेर प्रदेश वेर वेर लांग्वेजेस माटडुकुंटू उ जिसे सारे भारत के वासी जानते हैं దీని భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా జాంతే హే అంటే జాన అంటే ఏంటమ్మా అర్థం చేసుకుంటారు తెలుసుకుంటారు అని అర్థం అన్నమాట వైసే భాష హి హిందీ హే అలాంటి భాష ఏంటంట హిందీ అన్నమాట జో సారే భారతీయు కో ఏకతా కే సూత్రమే బాంధతి హే మిగిలినటువంటి భారతదేశ ప్రజలందరినీ కూడా ఏకతా కే సూత్రమే ఐకమత్యము యూనిటీ అనేటువంటి సూత్రాన్ని కట్టుబడి ఉండేటువంటి లాంగ్వేజ్ ఇది అని చెప్తున్నాడు అన్నమాట हिंदी अपने शाब्दिक अर्थ में कैसी भाषा हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है हिंदी अपने शाब्दिक अर्थ से भारतीय कहलाती है हिंदी यानी हिंदू देश भारत देश पेरे हिंदू देश हिंदू देश सो हिंदू देश मन भारत देश हिंदू देश मन भारत देश हिंदी भाषा अने शाब्दिक अर्थ अटे वर्ड पर्पस लांग्वेज मन भारत देश भाषा अट्ठा हिंदी अपने शाब्दिक अर्थ से भारतीय कहलाती इसे देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने सो दी मन दृष्टि हिंदी ने अर्थम चुस्काली अट्ठनारम्मा नेक्स्ट अगला पार्ट अगली कक्षा में बताएंगे तो बच्चों देखो आप अपने पाठ्यपुस्तक निकालिए एक या दो बार आप अपने पाठ्य पढ़ने पर आपको जो भी नए शब्द या कठिन शब्द होते हैं उनके नीचे रेखा खींचिए और ना मालूम होने पर अपने अपने बड़ों से यानी अपने अध्यापक से पूछने पर आपको शब्द अर्थ पता चलेगा तो अगला पाठ अगली कक्षा में बताएंगे बच्चों धन्यवाद।